ఇతర భాషల్లో మీరు ఎందుకు విజృంభించలేదు అంటే ఇదే నువ్వు చెప్పావు కదా వాళ్ళు ఎదటవాళ్ళు కోటాలు అవి ఇతర భాషల భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా అట్లాంటివి ఉంటాయి అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు మన వాళ్ళు మంచివాళ్ళు నీకు వంద వంద శాతం చెప్పన నువ్వు ఎట్టు నుంచి ఎటు తిరగసినా మనమే జేబు కొట్టి పారేసుకుంటాం తప్పితే ఎదటాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు తెలుగు తెలుగు సినిమా వాళ్ళంతా అమాయకులు ఇంకెవరు ఉండరు ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు కోట్లు సంచుల్లో వేసి ఇచ్చి వాళ్ళు తింటామన్నాయని తినిపించి వాళ్ళ ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని జీవితాలను ఎంజాయ్ చేసేలాగా చూసి విమానం ఎక్కించి పంపించి వీపి చూపిస్తారు మన వాళ్ళు వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం తెలుగు రాదు కదా వాళ్ళకి అవును అవును అప్పుడు కూడా లక్షలు ఇస్తారు మన వాళ్ళు అంత మంచివాళ్ళు వాళ్ళు అలా కాదు వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్ను ఏం చేస్తారు కానీ మనంత మంచివాళ్ళు కాదు మన మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది పక్క వాళ్ళకి అనేది మనకుంది అది నిజమే అది ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడు వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి వాళ్ళకంటే అంత ఇంత చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటేదా వాళ్ళ వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి మనకు పీకేదేం లేదు తెలుగు ఇండస్ట్రీలో అయినా కూడా వీళ్ళ దొరద లాంటిది తామర ఆ గోకోడానికి తెచ్చుకుంటారు వాళ్ళని అవునా గోకోడం అంటే వేరే విధంగా తప్పుగా అనుకోమన్నారు

తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు అలా ఉంటే మా మా తమిళ్ళు వేషాలు ఇవ్వరండి అన్న అన్న సోల్లింగ సోల్లుగా అట్లా మాట్లాడాలి వాళ్ళకి చెప్పండి సార్ ఎందుకలా అంటే వాళ్ళకి నచ్చదు ఎదురిచ్చి మాట్లాడినట్టు సార్ నేను ఇల్లు యారు ఎారు నేను ఇదా కుడుకున్నాం అంటే వాడు మన భుజమే చేస్తాడు ఎందుకండి అలాగా అంటే వెయ్యడు వాడు ముందే భయపడుతున్నాడు కదా కాబట్టి ఇక్కడ కానీ వేరే లాంగ్వేజ్లు ఎందుకు పిలవలేదంటే ఇందుకు పిలవలేదు నేను కూడా వెళ్ళలేదు ఎందుకంటే నేను వెళ్ళలేను ఎవరి దగ్గరికి అవును వాళ్ళ రూపాయి నాకు వద్దు మన వాళ్ళు ఇచ్చిన రూపాయలు చాలు మన వాళ్ళు పాపం అంత తొందరగా భుజమే చేసి లాక్కుపోదాం అనుకోరు ట్రై చేస్తారు వస్తే ఓకే లేకపోతే రెండో అవకాశం చెడగొడతారు అంతకంటే ఏం చేయరు మన వాళ్ళు మంచివాళ్ళు మనం సో మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి మనం తప్పించుకు తరుగు తిరుగువాడు ధన్యుడు సుమతి రెండోది మనం ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి మన ప్రయారిటీస్ మన విచక్షణ మన చేతుల్లో ఉండాలి మనకు అంత జీవితం ఉంది సొసైటీలో మర్యాదగా బతకాలి ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి అదే కరెక్ట్ అమ్మా ఉన్నా వదులుకోవాలి వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంటొచ్చా బ్రహ్మాండంగా చేసుకుంటాను ఆ వరకు నేను నీకు నచ్చుద్దో లేదు తెలియదు రాదు స్వప్న రోజు వస్తానమ్మా ఏంటి ఏమేమి చేస్తా వెజ్ కూడా వెజ్ నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక పదేళ్ళు అయిందిగా ఎప్పుడైనా ఒకసారి అలాగే ఎల్లుల్లిపై కూడా అదే తినరా చెప్పా మనకేం ఖర్చు లేదు అంత వండి పడేస్తే అంత పప్పు ఉండు పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా గదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక్క పూట ఒక పూట కోసం పెద్ద ఇబ్బంది లేదు పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మీరు పోతాయి ఇప్పుడు వయసు బిజీ కాదు మిమ్మల్ని మీరు ఉండరు కదా షూటింగ్లోకి వెళ్ళిపోతారు బాగా అయి ఉంటారు ఏదన్నా అవనయ్యలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి 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 అట్ట ముక్కు మూసుకుని జపాలి పుప్పాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ప్రపంచాన్ని మన ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసు ప్రాముఖ్యత ఇస్తారు జ్ఞానోదయం వస్తుంది అప్పుడు ఈ జన్మలో తప్పు చేసామేమో ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం అని అయిపోయాక తప్పులన్నీ అయిపోతాయి అది వయసులో కదా కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయాడు నాకేమో జ్ఞానోదయం కాదు ఏదో మరి బ్రతుకు మీద భయము లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దమో కుటుంబం ఉంది కదా కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా అయ్యో పెళ్లి ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది మంచివాడు కదా చాలా మంచివాడు పేరేంటమ్మా నరసింహం నరసింహం గారు ఉమామహేశ్వర్ గారు మంచివాడ అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు కదా పాలు అలా ఉంటే విరిగిపోతాయి తోడేస్తే కానీ పెరుగవదు అందుకని ఈ తోడు పెట్టాడు నేను అలా ఉన్నా డైరెక్షన్ చేయరా వద్దమ్మా నాకు అది చాలా భారమైంది ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో ప్రపంచం అంటే ప్రపంచం కాదు డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ హీరోయిన్ చేయడం హీరో చేయడం ఈ నాలుగు కష్టమైనవి నాలుగు పాత్రలు కష్టమైనవి కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు మనం చేస్తాం మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచు అంటారు లేదనుక అంత వద్దమ్మా అంటే సరే నాన్న ఏం చేయమంటా అని చెప్పి చేస్తాం జీవితంలో మీకు దేని మీద మోజు చీరలా బాగా రెడీ అవ్వాలనా మనుషుల మంచి ఫుడ్డా నగల ఏమిటమ్మా నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి నాకు నగలు పెద్ద అంత ఉండదు బట్టలు పిచ్చి బట్టలు కొనుక్కోవడం ఇష్టం కొత్త బట్టలు ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా మీకు నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు కానీ అందరూ మా కుటుంబంలో ప్రపంచాన్ని నాన్న నేను మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నేనున్నంత వరకు బాగుండాలి అబ్బా అయితే మీరు పెద్ద నా నాకు అదే ఇష్టం తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు నా దగ్గర కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మా లేదు కదా నేను పెద్ద ముందలే పెద్దరికి ఇచ్చారు వాళ్ళు అదే చెప్తారు అలా ఎందుకే వద్ద రూపాయికి పావలా కొట్టుకోవడం అంటే పోతే పోయింది అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్తా నాకు అందరూ బాగుండాలిరా అంటే నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పను ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి కానీ బట్ నా వేరే వేషాలు వాళ్ళ వేరే వేషాలు అవును అలా ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరంటే శ్రీలక్ష్మి వై విజయ తర్వాత ఆ అమ్మాయి సౌందర్యం ఉండేటప్పుడు బాగా మాట్లాడేది సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక ఒక రిజర్వర్స్ అట్లా ఉండేది కానీ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది రాధా బా మాట్లాడేది వీళ్ళందరూ బాగా మాట్లాడే ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళమ్మే జానకి డబింగ్ జానకి వీళ్ళందరూ బాగా మాట్లాడతారు జానకి కలిసి సినిమాలు కళ్ళు కార్యక్రమాలు ఏమంటారు వెళ్తాం పెళ్లిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు నేను వెళ్తున్నాను నువ్వు వస్తావా ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు మీరు వస్తారా నేను వెళ్తున్నాను అంటది నేను రానలే లక్ష్మి అంట ఇష్టం లేని చోటికి ఇష్టం ఉంటే వెళ్తా అలా పెద్ద స్నేహితులు లేరు బయళ్ళ మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళు ఇద్దరు నేను పెద్దగా ఎవరింటికి పోను అడ్జస్ట్ అవ్వలేను నేను మా బంధువులు ఇంట్లో కూడా ఉండలేను నేను నా ఇంట్లోనే ఉంటా నా ఇల్లు అంటే ఇష్టం మనల్ని తెలుసుకోవడమే ధన్యత జీవితంలో మీరు ధన్యులు అబ్బా ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు ఈ పైన వస్తుందేమో తెలియదు కానీ అమ్మా మీరు అది చెప్పరా పథ్యం ఏం చేశారు అన్ని ఏం మానేశానంటే బేకరీ ఫుడ్స్ మానేసా తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా సరే నాకు డ్రింక్ అలవాటు లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేస్తాయి హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి రెండు సార్లు ఎప్పుడో కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది అంటే తప్పని నేను చెప్పను అదే నాకు తలకాయ నొప్పి వస్తుంది తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది లేకపోతే ఏముంది డబ్బులు కొనుక్కోలేమో తాగలేమా కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను నాకు సరిపడదు అవన్నీ మానేసా నాన్ వెజ్ లేదు యానిమల్ ప్రోడక్ట్ ఏదీ లేదు పచ్చయం చేసినప్పుడు తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు మానేసారైతే సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు తింటే అట్టిపండు చింతపండు లేదు నిమ్మకాయ లేదు తర్వాత ఉసిరికాయ లేదు ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన ఆ మానేయడం మానేయడం ఒక పదేళ్ల పాటు మానేసి ఉంటా మానేసాక నార్మల్ కలర్ వచ్చేసా ఇప్పుడు తింటా కొంచెమే తింటా ఇప్పుడు చక్కగా ఉన్నారు పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను సహజమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టుకుంటాను ఇంతకుముందు ఏమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని పానీ తినే పిడికి ఈ మధ్యలో వచ్చింది అది ఇంటి దగ్గర వండుకొని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండుగుతే వండితే కూర వండుతా వండకపోతే రెండు ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళుతాను అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమన్నా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను హ్యాపీ ఫుడ్కి ఏం కంగారు లేదు తర్వాత దేని మీద అబ్బాయి తినకపోతే బతకలే అది లేదు నాకు ఉంటే తింటా లేకపోతే లేదు పైగా అది ఇదేమైనా జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్ వేస్తాను దానికి నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా చెప్తాను బాగున్నా కానీ ఇంకోసారి తింటా అని కాదంటే అది మనకు మనం చెప్పుకోవడం జబ్ చేస్తుంది అనుకుంటే తినం రా ఎందుకంటే తినే వయసు కూడా కాదు అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళలేము ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ది కావట్ల ఉంటే వర్క్ అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు కొత్త కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు ఎలా ఉన్నారు మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం వీళ్ళు ఎలా అట్లా కంపారిజన్ దానికని వెళ్తారా అప్పుడప్పుడు అంటే నెలకు ఐదు రోజులు పది రోజులు చేస్తా ఒకవేళ ఐదు రోజులు పది రోజులు పని లేకపోయినా బాధపడను నేను చెప్పాక నేను ఏ ఏ వయసుకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు దేవుడు రావు ఇప్పుడు కూడా నాకు అన్నీ ఇచ్చాడు ఉంటే వర్క్ చేస్తా లేకపోతే కూడా ఎవరిని అడగడాలు మర్చిపోయా ఇట్లా అంతా రావు నాకు మాటలు